వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన పార్టీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 12 రౌండ్లు ముగిసేసరికి ఆమె 90,550 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 111,710 ఓట్లు లభించగా బీజేపీకి 21,621, కాంగ్రెస్ కు 6,205 ఓట్లు లభించాయి. బద్వేల్ ఫలితాలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుదర్శన్ రెడ్డి చెప్పండి. బద్వేలు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. వైసీపీ ఎప్పుడూ లేని విధంగా ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90,550 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు చాలా మంది వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు కొన్నటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధా గారికి ఘన విజయం అందించినటువంటి బద్వేల్ నియోజకవర్గ ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దేశం మొత్తం చూసేలా బలపరిచిన బద్వేల్ నియోజకవర్గ ప్రజానికానికి పేరున మనస్ఫూర్తిగా ఇటువంటి రిజల్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటు ఇంత ఘన విజయం లభించిందంటే ప్రజల దీవెనలు, కార్యకర్తల కష్టం, ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా గడిచిన కొన్ని వారాలుగా అలుపెరగకుండా మరి కష్టపడడం జరిగింది. వారితో పాటు మరి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు మరి గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, నారాయణస్వామి గారిని, ఆదిమూలపు సురేష్ గారిని, అదేవిధంగా మా జిల్లాకు సంబంధించిన అంజద్ బాషా గారు, అనేక మంది శాసనసభ్యులు అందరూ కలిసి సమష్టిగా కలెక్టివ్గా స్థానిక కార్యకర్తలతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామం తిరగడం వలన సమస్యలు ఒక భరోసా ఇవ్వడం వలన మరి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల 6 మాసాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఇది ఒక రెఫరెండంగా తీసుకోమని చెప్పి ప్రజలను కోరడం వలన ఇంత పెద్ద ఎత్తున ఆధిక్యత లభించడం జరిగింది. ఆధిక్యత లభించడమే కాదు, ఒకవైపు భారతీయ జనతా పార్టీ మరి జనసేన కూడా వాళ్ళని బలపరిచింది. చివరి రోజుల్లో లాస్ట్ 3-4 డేస్లో తెలుగుదేశం పార్టీ కూడా అన్ని రకాలుగా బీజేపీకి సహకరించింది. దానికి సాక్ష్యం మీరే. చాలా బూత్స్లో దాదాపు 70-80% బూతుల్లో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకులే ఏజెంట్లుగా, పోలింగ్ ఏజెంట్స్గా కూడా బీజేపీ తరఫున కూర్చున్న పరిస్థితి కూడా మనం చూశాం. మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కలిసిన ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకపోయారు. కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ, జనసేన మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్నప్పటికీ కూడా. మరి ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రజల దీవెనలు, కార్యకర్తల కష్టం వల్లే మరి ఇటువంటి ఘన విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించింది. ఖచ్చితంగా ఇంత విజయం అందించిన తర్వాత మా మీద, మా అందరి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా శాసనసభ్యులందరి మీద కూడా మరి మరింత బాధ్యత పెరిగింది. మరింత బాధ్యతగా ఈ నియోజకవర్గానికి, జిల్లాకు, రాష్ట్రానికి చిత్తశుద్ధితో మేము మరి బాగా పనిచేసి రాబోయే జనరల్ ఎలక్షన్స్లో మరింత పెద్ద ఎత్తున ప్రజల మన్ననలు పొందేలా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.